కరెక్ట్ కరెక్ట్. అంజలి గారు ఒక క్వశ్చన్ మేడం, అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న న్యూస్ అంటే మీరు త్వరలో మ్యారేజ్ చేసుకోబోతారు అనేసి మళ్ళీ వస్తుంది. మీరు చెప్తున్నప్పుడు నేను నవ్వితే పర్లేదు, మీ పక్కన నేనే కార్డు పంచాల్సింది కాదు, పెళ్లికి రావాల్సింది. నేను నాకు చెప్పలేదు ఎవరు, చెప్పండి. అంతేనా? ఇప్పుడు నాలుగోసారి చేశారు నాకు, ఇది ఐదోసారి. అంటే త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనేసి వస్తుంది అది. అది అంటే నిజమా లేకపోతే టైం ఉందా? యాక్చువల్గా నేను కూడా రీసెంట్గా విన్నాను ఇది, అంటే విన్నాను. సో విన్నాను అంటే ఆబ్వియస్లీ అది నిజం కాదని అర్థం. నాకు ఎవరో చెప్పారు, చేసుకుంటున్నాను, అది డెఫినెట్గా చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. అండ్ మీరు విన్న న్యూస్కి నాకు ఏ సంబంధమూ లేదు. అండ్ ఆల్సో నేను విన్నాను ఏదో లివింగ్లో ఉన్నానని, నేనే మా ఇంట్లో ఉండట్లేదు, అవుట్డోర్లో ఉంటున్నాను నేను. సో ఉంటున్న వాళ్ళు ఎవరో నాకు రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతే బాగుండు అనేది నా ఫీలింగ్. సో ఈఎంఐలు కడుతున్నాను నేను. సో పెళ్ళి అయితే ఇప్పటికి లేదు, అది ఫాల్స్ న్యూస్. ఓకే, శ్రీనివాసనా, అసలు అంటే ఆన్ స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ మీద నీ కామెడీ ఫుల్ ఉంటుంది కదా, ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అసలు? ఏంటి, ఏం పొద్దున్న వెళ్ళటం హ్యాపీగా, లూడో టీమ్ మా బ్యాచ్ ఉంది, కోడ్ పెట్టుకొని లూడో ఆడుకుంటా ఉంటాం, షార్ట్ రెడీ అనగానే వెళ్ళటం. ఎందుకంటే మేస్త్రి మొత్తం రెడీ చేసి మాకు పెట్టంగానే టేబుల్లో పెట్టి కూర్చొని తింటమే పని. చాలా చక్కగా అందరూ, కొత్త డైరెక్టర్ శివ కూడా ఫ్రెండ్లీ అనమాట, కొత్త డైరెక్టరు, ఆయన కూడా ఫైవ్ టేబుల్ లేదంటే లేదు, ఓన్లీ నలుగురికే ఉంది లూడో టీం దీంట్లో అని చెప్పి చాలా సరదాగా అందరూ, అంటే ఆర్టిస్టులు మా తోటి ఆర్టిస్టులు కానీ ఇప్పుడు సునీల్ గారు కానీ సత్య అందరూ చాలా హ్యాపీగా నవ్వుతూ సరదా చేశాం. సత్యం రాజేష్ గారు, పొలిమేర టూ ఇలా అంటే మీరు మెయిన్ లీడ్లో వచ్చినటువంటి క్యారెక్టర్స్తో చేస్తున్నారు, ఇప్పుడు గీతాంజలిలో మీరు ఒక పార్ట్ కదా, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏంటి మళ్ళీ దీంట్లో? నేను హీరోగా చేస్తూ మళ్ళీ ఫ్రెండ్ యాక్షన్కి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాడు. కాదు కాదండి, నేను అబీన్ టెల్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఆర్టిస్ట్ని క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటాను, మధ్య మధ్యలో సినిమాలు చేస్తాను అంతే. క్యారెక్టర్స్ రెగ్యులర్ అన్ని సినిమాలు చేస్తా, బిజీగా అన్ని సినిమాలు చేస్తాను, చాలా సినిమాలు చేస్తున్నాను కూడా. కొత్త మూవీస్ కూడా కమిట్ అయ్యాను నేను, ఫోర్ ఫైవ్ మూవీస్ చేస్తున్నా. ఇంకా సినిమా హీరోగా అక్కడ కథలు వింటున్నాను, ఇంకేం కన్ఫర్మ్ కాలేదు. మిస్టర్ బచ్చన్ గారు, రవితేజ గారిది, లేకపోతే మన వరుణ్ తేజ్ మట్కా, అలా చాలా సినిమాలు చేస్తున్నాను. థ్యాంక్స్.